జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ దేశానికి ఏదైనా కొత్తగా దశ దిశ నిర్దేశం చేస్తారేమోనని లేదా ఈ రాష్ట్రానికి స్వయంగా ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం అంతా కూడా ఇక్కడే ఉంది గనుక ఈ రాష్ట్రానికి ఏదైనా నాలుగు మంచి పనులు చేస్తారేమో నాలుగు మంచి మాటలు ఏమైనా చెప్తారేమో కనీసం పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలనైనా నెరవేరుస్తారనేని ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలకు నిరాశ మిగిల్చారు ఎంతసేపు మేము అధికారంలోకి మేము వస్తున్నాము అధికారంలోకి అధికార యావ కనబడ్డది తప్పితే కేసీఆర్ గారి నామస్మరణ కనబడ్డది దాదాపు మాట్లాడినటువంటి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు వారు ప్రతి మాటలో కేసీఆర్ గారి నామస్మరణ అంటే కేసీఆర్ గారి అంటే ఒక భయం కేసీఆర్ గారి నామస్మరణ తప్పితే అధికార యావ ఇవి రెండు తప్ప ఇంకెక్కడ అలా ప్రజల కోణం లేదు దేశం కోణం లేదు రాష్ట్రం యొక్క కోణం అంతకంటే లేనే లేదు రాష్ట్రం గురించో రాష్ట్ర ప్రయోజనాల గురించో దేశానికో రాష్ట్రానికో కొత్త దశ దిశ ఏదైనా నిర్దేశిస్తారేమో అంటే నిరాశ తప్ప ఏమీ లేదు ఎంతసేపు కుర్చీల గురించి మాట్లాడాము మేము అధికారంలోకి వస్తున్నాం మేము కొత్త సెక్రటరీని పోతాం మేము అది తప్ప ఎలా మీరు దేశంలో అధికారంలో ఉన్నారు ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రానికి ఏమైనా చేస్తున్నారా ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను ఏమైనా పరిష్కరిస్తారా అని చెప్తే ఏ విషయం కూడా ఒక్క మాట కూడా చెప్పినటువంటి లేదు పోనీ 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చిందని చెప్పిండ్రు తెలంగాణలో జరిగిన దానికంటే ఏదైనా మంచి పని ఇంకేదైనా ఒక రాష్ట్రంలో జరిగితే చెప్తారేమో అని చూసినాం అది కూడా జరిగింది ఏం లేదు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చింది కదా తెలంగాణ కంటే మా రాష్ట్రంలో ఈ పథకం బాగుంది తెలంగాణ కంటే మేము మెరుగ్గా మా రాష్ట్రంలో చేస్తున్నాము అని ఏ ఒక్క ముఖ్యమంత్రి గారైనా చెప్పారా అది అంతకంటే లేదు ఇవాల విషయం లేకపోవడం వల్ల బీజేపీలో ఏముంటదంటే విషయం తప్ప విషయం లేదని మరొకసారి రుజువైంది బీజేపీ నాయకుల మాటల్లో విషయం తప్ప విషయం ఉండదు అని మరోసారి రుజువైంది విషయమేమీ లేక విషయం గక్కిపోయింది సత్తా లేదు గనక వాళ్ళు ఎంతసేపు అర్ధసత్యాలు అసత్యాలు గోబల్స్ ప్రచారానికి పాల్పడ్డారు తప్ప ఒక్క విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పలేకపోయినారు గదే అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు లాగా చెప్పిందే చెప్పుడు తప్ప ఒక్కటన్నా కొత్త మాట ఉన్నదా కొత్త విషయం ఉందా ఆధారాలతోనే ఎక్కడన్నా ఒక్కటన్నా చెప్పిందా అమిత్ షా గారు పెద్దలు హోంశాఖ మంత్రి వర్యులు మాట్లాడుతూ అది ఇదివరకు 100 సార్లు చెప్పిందే అది పూర్తిగా సత్యదూరం నీళ్లు నిధులు నియామకాలని నొక్కి నొక్కి చెప్పిండు మళ్ళీ మళ్ళీ చెప్పిండు అసలు ఒక్కటన్నా నిజం ఉందా నేను అడుగుతున్నా ఇవాళ బీజేపీ నాయకులు నీళ్లు వచ్చింది నిజం కాదా నీళ్లు వచ్చిన విషయాన్ని నేను కాదు పోదాంపల్లి ఏ జిల్లాకు పోదామో చెప్పండి పాలమూరు జిల్లాకు పోదామా పూర్తయిన పెండింగ్ ప్రాజెక్టుల కింద నిండైనటువంటి చెరువులు పచ్చటి పొలాలు మరి చూస్తే అర్థం కాదా అక్కడ రైతులు అడుగుదాం పాలమూరుకు పోయి లేదు నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి సౌర్యాపేట కోదాడు దాకా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కెనాల్లో పాడుతున్న కాళేశ్వరం నీళ్ళని అడిగితే మరి నీళ్ళు వచ్చినాయా లేవా చెప్తారు వరంగల్ జిల్లాకు పోదాం పండి ఎప్పుడన్నా ఎస్ఆర్ఎస్పి కాలువలు వరంగల్ జిల్లాలోని మహబూబాద్కో డోర్నకల్కో భూపాలపల్లికో ఎప్పుడైనా పోయినాయా పోదాం పండి మహబూబాద్కో డోర్నకల్కో భూపాలపల్లి రైతులను అడిగితే గత 60 ఏళ్ళ నీళ్ళు వచ్చినాయా కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టినాక నీళ్ళు వచ్చినాయా నీళ్లు పారుతున్నాయా లేవా అడిగితే భూపాలపల్లి రైతులు చెప్తారు కళ్ళలకు కెనాల్లో పారుతున్న నీళ్లు చెప్తాయి అంటే మీరు సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు అంతేందుకు కరీంనగర్ జిల్లా రిజర్వాయర్ల ఖిల్లా అయిపోయింది ఇవాళ ఒక గుండెలాగా గుండెకాయలాగా కరీంనగర్ జిల్లాను మార్చిన ఘనత ఇవాళ కేసీఆర్ గారు మిడ్మానేర్ను పూర్తి చేసి ఎల్లంపల్లిని పూర్తి చేసి ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి ద్వారా రివర్స్ పంపింగ్ కూడా పెట్టించి ఇవాళ అద్భుతంగా రెండు పంటలు పండించుకుంటున్నటువంటి రైతులను అడిగితే చెప్తారు కదా నీ పానీ ఆయా క్యా జాయింగే కహా జాయింగే బోలో కౌన్ సా జిల్లే మే జాయింగే బోలో హమ్ ఆయేంగే ఆప్కే సాత్ పూచింగే కిసానోకు పూచింగే పానీ ఆయా నహీ ఆయా కిసాన్ బతాయేంగే ఆప్కా కార్యకర్తా సే పూచ్నా నహీ జాకే గల్లీ మే గావ్ మే కిసానోకు పూచో అగర్ సే పానీ ఆయా నహీ ఆయా వో లోగ్ బతాయేంగే ఆప్కు హర్ జిల్లే మే పానీ ఆయా నీళ్లు రాలేదని చెప్పి అసలు ఇంకోటి నేను అంటున్నా
నీళ్లు వచ్చనేయా రాలేదని నేను చెప్పుడు మీరు చెప్పుడు కాదు పండిన పంటే సాక్ష్యం కదా మీ కేంద్ర ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ రిపోర్టే నిదర్శనం కదా అంతెందుకు నిన్న నరేంద్ర మోడీ గారి మాటల్లే చెప్పినారు కదా లక్ష కోట్ల రూపాయలు వరిధాన్యం కొన్నాము అన్నారు అది ఎక్కడికి వచ్చింది ఏ అంటే పంట మడితేనే కొందరా పండకపోతే కొందరా అంతకంటే సాక్ష్యం ఏం కావాలి నీళ్లు రాందే నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చిందా నీళ్లు రాందే వరి పంట సాగు పెరిగిందా నీళ్లు రాందే లక్ష కోట్ల రూపాయల పంట కొన్నామని ప్రధాని గారు చెప్పిందా రాష్ట్రం వచ్చినాడు 2014 15 లో ఈ రాష్ట్రంలో 68 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండితే గత సంవత్సరం 2 కోట్ల 60 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండింది 2 లక్షల 60000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండింది అంటే 68 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ 2 కోట్ల 68 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ అంటే దాదాపు 2 కోట్ల టన్నుల ధాన్యం ఎక్కువగా పండింది రాష్ట్రంలో అంటే ఇది మేం చెప్పిన రిపోర్ట్ కాదు నీతి ఆయోగ్ చెప్పిన రిపోర్ట్ దేశములో ఒక ఆర్థిక సంవత్సరంలో అతి ఎక్కువ వరిధాన్యం పండించిన రాష్ట్రాల్లో నంబర్ 2 ఈ తెలంగాణ పంజాబ్ తర్వాత అతి ఎక్కువ వరిధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని నీతి ఆయోగ్ లెక్కల్లో చెప్పింది ఇక ఇంతకంటే ఏం సాక్ష్యం రావాలి నీళ్లు రాంటే పంట పండిందా మరి ఇంతకాలం ఎందుకు పండలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పానీ ఆయే క్యా పానీ నహీ ఆయే తో ఏ ఖేతీ కైసా హువా పానీ నహీ ఆయా తో ఇతనా ప్యాడీ కహాన్ సే ఆయా వో బతాయియే ఆప్ अगर से पानी नहीं आया तो इतना खेती होता क्या पानी नहीं आया तो इतना 2,60,00,000 क्विंटल मेट्रिक टन का पैडी आता क्या ये कैसा आया पानी आए तो आया केसीआर गारु निर्विराम कष्टपड़ी महबूब नगर कल्व कुर्ती नेट्टंपाडु भीमालु पूर्ति चेयडं वल्ल देवादुलु पूर्ति चेयडं वल्ल कालेश्वरम प्राजेक्ट नु पूर्ति चेयडं वल्ल रिवर्स पंपिंग द्वारा एसआरएसपी की नीलु तीसुकुपोवडं वल्ल సింగూరు కాలువలు పూర్తి చేయడం వల్ల మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేయడం వల్ల ప్రతి వాగు మీద వంక మీద నదుల మీద చెక్ డ్యాములు కట్టడం వల్ల అద్భుతంగా నీళ్లు వచ్చినై గోదావరి జలాలు కృష్ణా నది జలాలు ఈ తెలంగాణ బీడు భూముల్లో పారినై గనుకనే ఇంత పంట పండింది మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 60 ఏళ్లలో కాని పని తెలంగాణ వచ్చింది గనుక ఇయల గోదావరి జలాలు పారుతున్నాయి గోదావరి నీళ్లు कृष्णा नदी नीलू पारतने इंत पट पड़े पानी आया क्या अंत आप लोगों को कैसा मालूम होता पूछो किसानों से आपका इंटेलिजेंस का रिपोर्ट मंगा के देखिए आप लोग आप यहाँ बीजेपी कार्यकर्ता को पूछे तो क्या बोलेंगे आप गांवों में किसानों को पूछो या आपके इंटेलिजेंस से रिपोर्ट मंगाओ पानी आया नहीं आया बताएंगे आपको पानी आए तो ही इतना खेती हो रहा है यहाँ तेलंगाना में अंत इवन तेलकंड वाली ఇయల నీతి ఆయోగ్ చెప్పింది దేశములో గత 7 సంవత్సరాల్లో అత్యధిక వ్యాపార వృద్ధి రేటును నమోదు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం 10% గ్రోత్ రేటును సాధించిన వ్యాపార రంగంలో 10% వృద్ధి రేటును సాధించినటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా రాష్ట్రం ఉందంటే అది టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తం దేశం యొక్క వ్యాపార వృద్ధి రేటు చూస్తే కేవలం 3% దేశం వ్యాపార రంగంలో 3% వృద్ధి రేటును నమోదు చేస్తే తెలంగాణ రాష్ట్రం 10% వృద్ధి రేటును నమోదు చేసింది ఈ 10% ఎందుకు వచ్చింది ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల మిషన్ కాకతీయ చేయడం వల్ల చెక్ డ్యాములు చేయడం వల్ల తెలంగాణ బీడు భూముల్లో నీళ్లు పారించడం వల్ల ఈ వృద్ధి వచ్చింది ఇన్ ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ దట్ వాస్ 21% దేశంలో 3% ఉంటే లాస్ట్ ఇయర్ వ్యాపార రంగంలో తెలంగాణ వృద్ధి రేటు 21% గత 7 సంవత్సరాల యావరేజ్ 10% వృద్ధి రేటు వ్యాపార రంగంలో సాధించాం మరి ఇది సాధించ సాధ్యమైంది అంటే తెలంగాణ ప్రభుత్వం రైతులకు అనుగుణంగా రైతు బాంధవుడిగా ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు తీసుకోవడం వల్ల ఇది సాధ్యమైంది అందువల్ల మీరు ఆలోచించాలి ఇవల్ రైతు బంధు గాని 24 గంటల ఉచిత కరెంట్ గాని రైతు బీమా గాని చెక్ డ్యాములు గాని చెరువులు గాని ప్రాజెక్టులు గాని ఇవన్నీ చేయడం వల్ల స్ప్రింక్లర్ సెట్లు గాని రైతులకు ట్రాక్టర్లు గాని ఇవన్నీ వ్యాపార రంగంలో మేము చేయడం వల్ల జరిగింది ఇలా అమిత్ షా గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బీడు భూముల్లో నీళ్లు బారినై గనుకనే తెలంగాణలో ఇంత పంట పండుతున్నది నీళ్లు వచ్చినై
ఇది మాట్లాడడం వల్ల మీ గౌరవాన్ని మీ ప్రతిష్టని మీరు తగ్గించుకుంటున్నారు పాని ఆయకే అని మీరు హైదరాబాద్ నుంచి అడిగితే నీలుబారిన భూపాలపల్లి తుంగతుర్తి కోదాడ నల్లగొండ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా కరీంనగర్ జిల్లా రైతులు ఏమనుకోవాలి నీళ్లు బారి పసిడి పంటలు పండిస్తున్న రైతులు మిమ్మల్ని మీరు మాట్లాడే మాటలు విని ఏమనుకుంటారు అంటే మీరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు మీకు ఇచ్చిన స్క్రిప్ట్ రైటర్లు తప్పు రాసిచ్చిండు అని చెప్పిన అనుకుంటారు కదా ఇంత సీనియర్ నాయకులైనటువంటి మీరు మీ స్థాయిని తగ్గించుకుంటూ ఆ రొటీన్ ఊకదంపుడు ఉపన్యాసాలు ఆ రొటీన్ డైలాగులు ఏదైతే మీరు కొడుతున్నారో నీళ్లు నిధులు నియామకాలు వచ్చినాయని తెలుగులో మాట్లాడబోతే ఏమవుతుందంటే అది మీ ప్రతిష్ట మీ గౌరవాన్ని మీరు తగ్గించుకున్నారు నీళ్లు వచ్చింది నిజం నిధులు అందింది నిజం నియామకాలు జరుగుతున్నది నిజం ఈ నిజాలను మీరు వక్రీకరించే ప్రయత్నం చేస్తే మీరే అభాసుపాలవుతారు తప్ప మాకు జరిగేదేం లేదు